దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, నేను మీ పక్షమునున్నాను. యెహెజ్కేలు గ్రంథం 36:9 అన్యజనుల వలన ఇజ్రాయేలీయులు పొందిన అవమానమును నష్టమును దేవుడు తొలగించి వారిని మరలా పురిగొల్పుదునని తన ప్రవక్త అయిన హెజ్కేలు ద్వారా ఈ శుభ సందేశమును తెలియజేయడము జరిగింది. ఆ శుభ సందేశాన్ని ఈరోజు వాక్య రూపకంలో కొన్ని వాక్యాలను ఆధారం చేసుకొని మనం దేవుని వాక్యాన్ని విందాం. నిర్గమకాండము ఎక్సోడస్ 14:13-14 13 and 14 అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరుక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తియులను ఇక మీదట మరెన్నడనో చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరుకయే ఉండుడని ప్రజలతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మోషే ప్రవక్త ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో. భయపడకుడి, యెహోవా నేడు మీకు కలగజేయు రక్షణను మీరు ఊరకయే నిలుచుండి చూడుడి. ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు దేవుడు మోషే ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఈ యొక్క బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో ఉన్నారు. వీరికి ఫరో రాజు. మోషే అనేక అద్భుతాలను ఆ ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట చేసి చూపిస్తాడు. మా దేవుడు గొప్ప దేవుడని. అప్పుడు ఈ ఫరో ఒప్పుకొని ఆ ఐగుప్తీయులను వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు ఆ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత వాళ్లకు ఒకలాంటి భయము సంభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫరో ఎలాంటి గుణము కలిగిన వాడనంటే, చాలా భయంకరమైన గుణం కలిగినవాడు. చాలా శ్రమలను, ఇబ్బందులను తను ఇజ్రాయేల్ ప్రజలకు కలగజేశాడు. సరే, ఈయన ఒప్పుకొని మమ్మల్ని విడిచిపెట్టాడు ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళమని. మళ్ళీ తన మనసు ఏ విధంగా మారుతుందో తెలియదని ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు భయపడుతూ ఉంటారు. అప్పుడు మోషే ఇజ్రాయేల్ ప్రజలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ధైర్యపరుస్తూ ఈ మాట మాట్లాడినాడు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు ఊరికేనే నిలబడి మీరు చూడండి నేను కలుగజేసే రక్షణను. నిజమే, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తికి ఏ విధంగా రక్షణను కలగజేస్తాడో మనం ఊహించలేం, చెప్పలేం. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా మార్చిన దేవుడు మనకున్నాడు. కొంతమందిని పాటల ద్వారా మారుస్తాడు, కొంతమందిని ప్రార్థన ద్వారా మారుస్తాడు, కొంతమందిని వాక్యం ద్వారా మారుస్తాడు, కొంతమందిని చర్చ్లో వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే దర్శనం ద్వారా మాట్లాడతాడు. అనేక రకాలుగా మనుషులను మార్చే దేవుడు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు ఊరుకయే నిలుచుండి చూడుడి, నేను ఇచ్చే రక్షణను అని అంటా ఉన్నాడు. ఏదన్నా భయంకరమైన సంఘటన సంభవించినప్పుడు దేవుడు ఊరికేనే నిలబడి చూడమని చెప్తాడు ఆయన ఇచ్చే రక్షణను. కొంతమందికేమో ప్రాణం పోతుంది,
అన్నా కూడా రక్షించాడు. కాబట్టి దేవుడు ఇచ్చే రక్షణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎట్లా రక్షిస్తాడు, ఏ విధంగా రక్షిస్తాడో మనము వాక్యంలో చూద్దాం. మోషేతో దేవుడు అంటాడు, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు. యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ప్రజలతో అంటున్నాడు, మీరు ఊరికేనే నిలబడి చూడండి, మీరు కొట్లాడొద్దు, వారి మీదకి తిరగబడొద్దు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టడానికి వచ్చినప్పుడు మీరు నిలబడి చూడండి అని అన్నాడు. స్తుతించండి అన్నాడా, ప్రార్థన చేయండి అన్నాడా, ఏమన్నాడు, నిలబడి చూడండి ఊరికే. అంటే దేవుడు ఎలాంటి అద్భుతాన్ని చేస్తాడో మనిషికి అర్థం కాదు. కనుక దేవుని బిడ్డలారా, మోషేతో సాగిపోమ్మని ఇజ్రాయెల్తో చెప్పాను. ఎవరికి చెప్పమంటున్నాడు? ప్రజలకు చెప్పమంటున్నాడు. ప్రజలకు, మోషే నీ విధంగా చెప్పు, ప్రజలను సాగిపోమ్మను అని అంటా ఉన్నాడు. మధ్యలో ఎర్ర సముద్రం ప్రవహిస్తూ ఉంటుంది. మీరు చూశారు వర్షాలు వచ్చినప్పుడు ఏ విధంగా నీరు ప్రవహిస్తూ ఉంటుందో. మనిషి నిలబడలేడు, జారిపోతుంటాడు. అంటే అంత ఫోర్స్ వాటర్ది ఉంటుంది. అందుకే నేను చెప్తా ఉంటాను, నీటితో కానీ అగ్నితో కానీ ఆటలాడొద్దు, మహాప్రమాదం. కాబట్టి ఈ ఐగుప్తీయులను చూసి భయపడకండి, మీరు ప్రయాణమై వెళ్ళండి అని మోషే ఆ ప్రజలతో అంటూ ఉంటాడు. సముద్రం పాయలు చేయడానికి మోషేను దేవుడు వాడుకుంటాడు. మోషేను దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఏమంటాడో తెలుసా? 16th verse, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇజ్రాయేలు సముద్రమున మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏమంటున్నాడు? నీ కర్రను సముద్రం వైపు చాపు అని అంటా ఉన్నాడు. ఎందుకు? వీరు ప్రయాణం చేసి వెళ్తుంటే సముద్రము పారుతూ ఉంది. పారే సముద్రమును దేవుడు అంటున్నాడు, నీ కర్రను ఆ సముద్రం వైపు చాపి ప్రార్థన చేయి, అది ఆరిన నేల వలె అయిపోతుంది. హల్లెలూయా. అది సాధ్యమా? అసలు ఏదో చిన్న కాలువ అంటే ఏమో అనుకోవచ్చు, పెద్ద సముద్రం అది. దేవుడు చెప్పగానే మోషే ఏమీ ఆలోచించలేదు, కర్ర చాపేశాడు. ఇంకా 600,000 మంది ఉన్నారు. కర్ర చాపేసరికి ఆ యొక్క నీళ్లు ఆరిపోయిందట. ఆరిపోయి గోడల వలె నీళ్లు నిలబడ్డాయంట, గోడల వలె నీళ్లు నిలబడ్డాయంట. అరే ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యకరం. వారు ఆరిన నేల మీద నుండి నడిచి వెళ్తూ ఉన్నారు. నడిచి వెళ్తూ ఉండగా కూడా ఫరో ఏం చేస్తాడంటే, ఇంతమంది వెళ్ళిపోతున్నారు మన దగ్గర పనిచేసే వాళ్ళు, ఇజ్రాయెల్ ప్రజలు, కాబట్టి మనకు చాలా లాస్, ఈ పనంతా ఎవరు చేస్తారు అని ఆలోచించి వారి యొక్క సైన్యాన్ని తిరిగి ఆ ఇజ్రాయెల్ ప్రజల వెనుక పంపిస్తారు. మళ్ళీ వాళ్ళని పట్టుకొని తీసుకురండి అని చెప్పేసరికి వారు గుర్రముల మీద, రౌతుల మీద, రథాల మీద పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు సంతోషంగా మధ్యలో దాకా వచ్చి వాళ్ళు వెనుక మరిగి చూసేసరికి ఆ సైన్యము వస్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, ఈ ఫరో కఠినాత్ముడు, మూర్ఖుడు,
మా మీదికి తిరిగి ఆ సైన్యాన్ని పంపించి మమ్మల్ని పట్టుకొని తీసుకొని వెళ్ళడానికి ఇలాంటి కార్యము చేస్తున్నాడు అని భయపడుతూ ఉంటారు. వీరికి ముందెవరున్నారు? మోషే నాయకుడు. హల్లెలూయా. మోషే ప్రవక్త ఉన్నాడు. ఆయన ఎవరి చేత ఎన్నుకోబడ్డాడు? దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. దేవుని మాటకు లోబడేవాడు, నమ్మకమైన వాడు. కాబట్టి మోషే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ పక్షాన దేవుడున్నాడు. హల్లెలూయా. ప్రజలు నడుస్తూ ఉన్నారు ఆ సముద్రములో, ఆరిన నేల మీద నడుస్తూ ఉంటే వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు. దగ్గరికి వస్తుంటే వీళ్ళు భయపడుతూ ఉన్నారు. భయపడుతుంటే దేవుడు ఎంత అద్భుతం చేశాడో చూడండి. ఆ చక్రాలను, తిరిగితే చక్రాలను ఊడదీసేశాడంట దేవుడు. చక్రాలు ఉంటాయి కదా, వాళ్ళు రథాల మీద, గుర్రాల మీద, రౌతుల మీద వస్తుంటారు కదా, ఆ చక్రాలు ఊడిపోతాయంట ఆటోమేటిక్. అంటే దేవుడు మీ పక్షాన ఉంటే ఎలాంటి అద్భుతమైనా చేయగలడు. హల్లెలూయా. ఆ చక్రాలు ఊడిపోయేటట్లు చేశాడట. అది కాకుండా వారు ప్రయాణమై వెళుతూ ఉంటే వెలుగు ఇరువురి మధ్యలో దూరిందట. ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో, ఐగుప్తుల మధ్యలో. ఆ ప్రజలు సైన్యము, ఇజ్రాయెల్ ప్రజలు, ఆ మధ్యలో దూరగానే వాళ్ళకంత చీకటి అయిపోయిందట, వీళ్ళకంత వెలుగు వచ్చిందట. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వాళ్ళకంత చీకటి అయిపోయింది, ఇజ్రాయెల్ ప్రజలకంత వెలుగైంది. వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు ఆగిపోయినారు. ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు మనకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు తాటేంత వరకు దేవుడు వారి ప్రయాణమును కొనసాగించినట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతాం. 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయెలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమన ప్రక్కనలను వారికి గోడవలె నుండెను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ ఏ విధంగా అయితే నేను చెప్తూ ఉన్నానో ఆ విధంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. 25వ వచనం. వారి రథములు ఊడిపడినట్లు చెయ్యగా వారు బహు కష్టపడి తొలుగుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయెల్ ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ప్రైజ్ ద లార్డ్. వారి రథచక్రాలు ఏమైపోయినాయంట? ఊడిపడిపోయినాయంట. అయినా వారు కష్టంగా మరి వస్తూ ఉన్నారు. పయ్యాలు ఊడిపోయినా కూడా కష్టంగా వస్తున్నారు వీళ్ళని పట్టుకోవడానికి. వాళ్ళు ఒకటి గమనించారు, ఇవన్నీ మనకు జరుగుతూ ఉన్నాయి, మరి ఇజ్రాయెల్ పక్షాన యెహోవా దేవుడు ఉన్నాడు, కాబట్టి ఇక మనం పారిపోదాం రండి. హల్లెలూయా. ఇక మనం పారిపోదాం రండి అని పారిపోవడానికి వాళ్ళు ప్రయత్నము చేస్తూ ఉన్నారు. పారిపోయినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీ పక్షమున ఉన్నాను. ఈరోజు మన టాపిక్, ఎవరున్నారు మన పక్షాన? ఏసయ్య ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు పారిపోయినట్లుగా మరి వారి పక్షాన దేవుడు యుద్ధము చేసినట్లుగా మనము చూస్తున్నాం. అనగా మొదటిది, దేవుడు మన శత్రువులతో యుద్ధము చేయును. రెండవది, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనం. Psalms 68th chapter 20th verse. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ప్రైజ్ ద లార్డ్. నిజమే. దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము బ్రతికి
ఆయన మందిరంలో కూర్చొని దేవుని ఆరాధిస్తున్నామంటే దేవుని యొక్క బ్రతికింపు మనలో ఉంది. ఆయనను మనం బ్రతికించాడు కాబట్టి సజీవులమై ఆయనని స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇప్పటివరకు వర్షాల గురించి బాగా వింటూ 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 వచ్చాం. వచ్చింది వారం రోజులు వర్షము. చాలా ప్రాంతాలలో మనుషులు అనేక ఇబ్బందులను పడుతూ కొంతమంది చనిపోయిన వారు ఉన్నారు. ఈ యొక్క మోరంచాపల్లి వరంగల్ డిస్టిక్ట్లో ఉంది. ఎప్పుడొచ్చిందంట తెలుసా అండి? విపత్తు మధ్యరాత్రి వచ్చిందట. అందరూ సురక్షితంగా పడుకొని ఉన్నారు. భయంకరమైన వరద వచ్చేసింది. ఆ ఫ్యాన్ అంతా ఎత్తు వరద వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమంది కొట్టుకొని వెళ్ళిపోయినారు. ఒక ఆయన ఇంత ఎత్తున మంచం మీద పడుకొని తేలుతున్నాడంట. ఏందిరా ఇంత మూడవుతుంది, నేనే ఎక్కడ తేలుతున్నాను చూసిండట. చూస్తే మొత్తం నీళ్ళంట, మంచం మీద ఉన్నాడు. అది నులక మంచము, దాని మీద తేలుతున్నాడు. ఇండ్లు కూలిపోయినాయి. ఒక 150-200 బర్రెలని కొట్టుకొని వెళ్ళిపోయి చచ్చిపోయినాయి. గొర్రెలు, మేకలు, మనుషులు. అదే ప్రకారము ఇంటి పేపర్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా, కార్లన్నీ కొట్టుకొని పోయినాయంట. ఆయన పరిస్థితి ఎట్లుండాలండి? మనం ఇంటికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? ఇంట్లో ఉండడానికి, పడుకోవడానికి, తినడానికి, సంసారం చేయడానికి. ఆ సంసారమే కొట్టుకపోతే ఏమైనా ఉందా? పాపం ర్యాషన్ గీషన్ అంతా 3 డేస్ నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారట. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మా పక్షంన పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు ఈ మాట అనాలా, పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు. కాబట్టి నాకు రక్షణ కలిగింది. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. నేను ఈ వార్త వినగానే నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నా. 9:00 ప్రభువా, నిజమే మధ్యరాత్రి అకస్మాత్తుగా విపత్తు వస్తే ఫినిష్, కాబట్టి అది రాకుండా సహాయం చేయి. ఏం చేయాలా? అది రాకుండా సహాయం చేయి. మధ్యరాత్రి వస్తే ఏం చేస్తాం? మధ్యరాత్రి కడుపునొప్పి వస్తుంది, మధ్యరాత్రి తలనొప్పి వస్తుంది, మధ్యరాత్రి వాంతులైతాయి, మధ్యరాత్రి గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఆ సమయంలో ఎక్కడికి పరిగెత్తుకొని పోలేవు, ఎవరు వచ్చి నీకు సహాయం చేయరు. కనుక దేవునికి స్తోత్రం. దేవుడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. నీ కష్టమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ ఫ్లడ్స్ వచ్చేసినాయి. ఆ మిడ్ నైట్ అందరూ చనిపోయినారు. మంచి మంచి రిచ్ ఫ్యామిలీస్ ఉన్నవారందరూ కూడా వాళ్ళు అంటున్నారు, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది, ఏసీ ఖరాబ్ అయిపోయింది, కూలర్ ఖరాబ్ అయిపోయింది, సజ్జల మీద ఎక్కి కూర్చున్నారంట. ఎంత భయంకరం చూడండి. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మన పక్షాన ఎప్పుడు మనము పెట్టుకోవాలి. 2, మనకు పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. 3, కీర్తనలు 118:7 Psalms 118:7 యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు,
నా శత్రుల విషయమైన నా కోరిక నెరవేర్చుట చూచెదను. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. అంటే నాకు సహాయము చేసేవాడై ఉన్నాడు. నిజమే, దేవుడు మనకు సహాయం చేయాల. మనుషుల సహాయము వ్యర్థము అని బైబిల్లో ఉంది. ఎవరు సహాయం చేయాలి మనకు? దేవుడు సహాయం చేయాల. దేవుడు సహాయం చేస్తే మనని ఏమడగడు, మనుషులు సహాయం చేస్తే అడుగుతారు. సహాయం చేసి మళ్ళా ఈ ఆమె దగ్గరికి వెళ్ళి నాకు సహాయం వస్తుందా రాదా అని ఎదురు చూస్తారు. కానీ దేవుడు చేస్తే దేవుడు చూడడు. హల్లెలూయా. కాబట్టి ఎవరి సహాయం కోరాలి మనం? దేవుని సహాయం కోరాలా. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. దేవుడు ఈ యొక్క ఐగుప్తీయులు, ఫరో సైన్యము, ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువులైనారు, మోషేకు శత్రువులైనారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ప్రజలు కాబట్టి. కనుక దేవునికి స్తోత్రం, దేవుడు మరి ఇజ్రాయెల్ ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి ఆ శత్రువులు ఓడిపోవడం ఇజ్రాయెల్ ప్రజలు చూచారు. ఎందుకు అనంటే మూడవదిగా, నాకు సహాయము చేయువాడై ఉన్నాడు. నాలుగవది, ఫోర్త్, యెషయా గ్రంథం 26th chapter 12th verse, ఐజయా 26th chapter 12th verse 12వ వచనం. యెహోవా నీవు నాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు సమాధానము స్థిరపరచబడి ఉండాలి. సమాధానము స్థిరపరచబడి లేదనంటే నీకు సమాధానము ఉండదు. అప్పుడప్పుడు ఆ సమాధానం నీకు దూరం అయిపోతుంది. ఇక్కడ ఏమడుగుతున్నాడు భక్తుడు? స్థిరపరచము. ఏం స్థిరపరచబడాలంట? సమాధానం. హల్లెలూయా. సమాధానము స్థిరపరచబడాలట. ఎప్పుడైతే మనకు సమాధానం స్థిరపరచబడుతుందో ఆ సమాధానం ఎవరిని దొంగిలించలేరు, తీసివేయలేరు. కాబట్టి సమాధానం కావాలి. అనేక రకాలైన కష్టాలు, రోగాలు మనుషులకు వస్తున్నాయి. ఇప్పుడు ఒక కొత్త వైరస్ వచ్చింది, కళ్ళ జబ్బు, యాంటీవైరస్, ఐసోర్స్. అవి ఎవరికన్నా వస్తే అది అంటువ్యాధి. చర్చిలో ఎవరన్నా పెట్టుకొని వచ్చిర్రనుకో, వాళ్ళతో మాట్లాడిరు, వాళ్ళతో చూసిర్రనుకో, ఫినిష్. వాళ్ళ కుటుంబానికి అంతా వ్యాపిస్తుంది అది. నేను ఒకరి ఇంటికి పోయినా ప్రార్థన చేయడానికి, పోగానే వాళ్ళు నన్ను చూస్తలేరు. ఇక అన్నా ఏమైంది అని అన్నా, లేదన్నా మాకు కళ్ళు వచ్చినాయి అని అంటున్నాం. పోయిన వారమే కళ్ళ గురించి చూసుకున్నాం వాక్యం. కళ్ళు వచ్చినాయి అన్నా, ఎర్రగైపోయినాయి అని చెప్తా ఉన్నాడు. అన్నా చూడకన్నా చూడకన్నా అంటే నేను కావలసుకొని ఇట్లా చూస్తున్నా, ఇవి వస్తాయా లేదా, నాకు తాకుతుందా లేదా చూస్తామని. రాలే అది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, మంచి వాక్యం చెప్తున్నా. హల్లెలూయా. భయం ఉన్నోనికి వచ్చేస్తుంది, అంటూ వ్యాధి కదా, భయమునలకు వచ్చేస్తుంది. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. నిజమే, దేవుని బిడ్డరా, మన పనులను సఫలపరిచే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. మన పనులను సఫలపరిచే దేవుడు మనకున్నాడు. ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో ఒక మాటను మనం చదువుకున్నాం, నీవు ఏ పని చేయాలన్నా, అనగా జాబే కానీ చదివే కానీ, నీ ఆలోచనల్లో ఏవి ఏవి ఉన్నాయో వాటన్నిటినీ సఫలపరుస్తానని దేవుడు అంటున్నాడు. అనగా నీ పనులన్నిటినీ సఫలపరుస్తానని దేవుడు అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం,
నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము ప్రైజ్ ది లార్డ్ ఏంటంట పనిలన్నిటిలో నాకు దొరికిన భాగ్యము అనగా దేవుని బిడ్డలారా మనకు ఏ పనైనా మనము చేయగలుగుతాం కానీ భాగ్యం దొరికే పని ఒకటే ఒకటి అది దేవుని పని నీకు భాగ్యం దొరకాలంటే ఎవరి పని చేయాలా నీ ఇంటి పని చేసుకుంటే దొరకదు ఎవరి పని చేయాలా దేవుని పని చేయాలా దేవుని పనిలో చేసే భాగ్యమును సంపాదించాలంటే అది అందరికీ దొరకదు కొందరికే దొరుకుతుంది కాబట్టి అది ఎంతో భాగ్యమైన పని అని దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డలారా ఆ 14వ వచనం చూడమ్మా 3వ అధ్యాయం దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని దానికి ఏదియో చేర్చబడదు దాని నుండి ఏదియో తీయబడదు మనిషిలు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క ప్రసంగి గ్రంథకర్త దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని ఈ భక్తుడు అంటున్నాడు నేను ఏ పని అయితే చేస్తానో అది నేను శాశ్వతములని నేను అనుకుంటిని మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు దేవుడు ఈ నియమాన్ని చేసి ఉన్నాడు ఏంటంటే మనుషులు చేయు పనులన్నిటిని బట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారి పట్ల ఆయన ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో ఈ మాటల ద్వారా మనము చూస్తున్నాం కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన ఒక మాట అన్నాడు ఈ భూమి మీద ఏది ఈ సూర్యుని క్రింద జరిగేదంతా కూడా వ్యర్థం 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 అన్నాడు కనుక దేవుని బిడ్డలారా ఈ వ్యర్థమైపోవు లోకమును కొరకు మానవుడు తహతహలాడుతూ ఎన్నో తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు కనుక మనము అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా మనము జాగ్రత్త పడాలని మన పనులన్నిట్లో ఆ దేవునికి చోటు ఇవ్వాలని ఈ మాటలు మీతో చెప్తూ ఉన్నాను నీ పనుల భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును ఎవరి మీద మోపాలమ్మా మన పని దేవుని మీద మోపాలి నీది నువ్వు మోసుకుంటే అది నీకే ప్రాబ్లం అవుతుంది నీకు ఆ బరువు లేకుండా ఉండాలంటే నీ భారము యెహోవా మీద మోపాలి ఆ దేవుని మీద మోపితే నీకు సులువు అవుతుంది కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు ఈ మాటలను మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు 4వదిగా మన పనులన్నిటిని సఫలము చేయును 5వది కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 134వ వచనం 154వ వచనం నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచింపుము ప్రైజ్ ది లార్డ్ నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచింపుము నిజమే దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఉపదేశములను మనము అనుసరించినట్లయితే మనం ఎవరి నుండి విడిపించబడతామంట మనుషుల బలత్కారము నుండి ఈ రోజుల్లో చాలా బలత్కారం అవుతూ ఉంది వీధులలో అనేక చోట్లలో ఈ బలాత్కారమును బట్టి మనుషులు చనిపోతూ ఉన్నారు
షాద్నగర్ ప్రాంతంలో ప్రతిష యొక్క ఘటన మనం విన్నాం. అమానుష్యంగా ఆ అమ్మాయిని పాడు చేసి చంపేశారు. ఆ విధంగా అనేక ప్రాంతాల్లో భయాక్రాంతులై స్త్రీలు జీవిస్తూ ఉన్నారు. నిజమే దేవుని బిడ్డారా, మనం వెళ్ళి రక్షించలేము, రక్షణ ఇచ్చే దేవుడు మనకున్నాడు, రక్షణను కల్పించే దేవుడు మనకున్నాడు. కనుక మనము వారి కొరకు ప్రార్థన ఎడతెగకుండా చేయాలి, అప్పుడే వాళ్ళు రక్షింపబడతారు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు విమోచింపబడాలి అని అంటే మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో చాలా భయంకరమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాట్సాప్లలో అనేక విధాలుగా పంపిస్తూ మనస్సును కదిలింపజేస్తూ ఉన్నారు, భయక్రాంతులుగా చేస్తూ ఉన్నారు. అయినా మనము దేనికి భయపడకూడదు. హల్లెలూయా. అందుకే ఈరోజు టాపిక్ ఏం టాపిక్ అండి? నేను మీ పక్షమునున్నాను, దేవుడు మన పక్షానుంటే మనకు విరోధి ఎవడు ఉండడు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమన్స్ 8:1-31. రోమిలకు రాసిన పత్రిక 8:31-31. కాబట్టి దేవుడు ఈ వాక్యాలను మనకు ఎందుకు ఇస్తూ ఉంటాడంటే మనము ఆదరణ పొందడానికి, ధైర్యపరచబడడానికి ఈ వాక్యాన్ని మనకు సపోర్ట్గా ఇస్తూ ఉంటాడు. కాబట్టి 5వదిగా, నన్ను విమోచించువాడు. 6వది, 6th, కీర్తనల గ్రంథం 119:154. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చెప్పున నన్ను బ్రతికింపుము. ప్రైజ్ ద లార్డ్. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చెప్పున నన్ను బ్రతికింపుము. నిజమే దేవుని బిడ్డారా, దేవుని యొక్క మాట మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. మనం ఏ మార్గంలో వెళ్ళినా మనల్ని కాపాడుతున్నది దేవుని వాక్యం. మనము తెగించి మనం దేని మీదనైనా తిరగబడచ్చు, కానీ దేవుని వాక్యం ఆ విధంగా చెప్పడం లేదు. పోరాడలేమా, కొట్టలేమా, తిట్టలేమా, వేరే వాళ్ళు చేస్తున్నారని మనం చేయలేమా? చేయగలం. ఆ శక్తి బలము మనకున్నది, కానీ మా పక్షాన యుద్ధము చేయువాడు ఆ యెహోవాయే, ఆ యేసయ్యనే. హల్లెలూయా. ఆయన మీద మన భారం వేస్తున్నాం గనక మనము పగ తీర్చుట మన పని కాదు. దేవుడే ఆ పగను తీర్చుకుంటాడు. మనం కేవలము ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున ఈ మాట ద్వారా నీవు బ్రతికింపబడుతున్నావు. 6వదిగా, నన్ను బ్రతికింపుము. నా ప్రియ సంగమా, సంఘస్తులారా, మీ దగ్గర ఏదైనా ఉంటేనే మీ పక్షమున అందరూ నిలబడతారు. మీ దగ్గర ఏమీ లేకపోతే మీ పక్షాన ఎవరూ కూడా నిలబడరు. అందుకే ఒక సామెత ఉంది కదా, బెల్లం ఎక్కడుంటుందో అక్కడ ఈగలు ఉంటాయి, బెల్లం లేకపోతే ఈగలు అక్కడ రావు, ఉండవు. ధనం ఉన్న వానెంబడి చాలామంది స్నేహితులు ఉంటారు, ఆ ధనం అయిపోగానే వాన్ని విడిచిపెట్టేస్తారు. కాబట్టి మన ధనము, మన సంపద, మన ఐశ్వర్యము ఆ యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆయనను పట్టుకుంటే అందరూ మనతో సహకరిస్తారు, అందరూ మనతో ఉంటారు.
అది కాకుండా అందరితో ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అందరితో ప్రేమగా ఉంటేనే నీతో వేరే వాళ్ళు ప్రేమగా ఉంటారు. నువ్వు వాళ్ళని ద్వేషిస్తే నిన్ను వాళ్ళు ద్వేషిస్తారు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. కనుక మనము దేవుని కొరకు మన సమయం ఉండగానే మనము దేవుని యొక్క సాక్షిగా మనం జీవించాలి. పాట మంచిగా వాడండి. ఈరోజు కొత్త పాట యెఫ్తా పాస్టర్. మనం పోయినాక దేవుని పని చేయలేము. చేస్తామా? చేయలేము. మనం బ్రతికి ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే మనము దేవుని కొరకు ఆ పని ఈ పని సేవలో వాడబడాలి. ప్రార్థన పరులుగా ఉండాలి. దేవుని మందిరానికి రెగ్యులర్గా రావాలి. యవనస్తుల కూడిక జరుగుతూ ఉంది. సంతోషం. యవనస్తులు శనివారం కూడుకుంటూ ఉన్నారు. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. చూడు, యవనస్తుల కూడిక ఏర్పాటు చేయబడ్డది. ఆరున్నర వరకు యవనస్తులందరూ అక్కడికి వచ్చేస్తున్నారు. వస్తారో రారో అని అనుకున్నా. కానీ ఇప్పుడు మైండ్లో ఏం పడిపోయింది యవనస్తులకు? యూత్ మీటింగ్కి వెళ్ళిపోవాలా? యూత్ మీటింగ్కి వెళ్ళిపోవాలా? యవనస్తులను మనము ప్రోత్సహించాలా? యవన కాలమందు కాడిమోయిట నరునికి మేలు, యవనస్తునికి మేలు. యవనస్తుడు ఎక్కడంటే అక్కడ పరిగెత్తుతాడు గనుక వాళ్ళు దేవుని కాడిని మొయ్యాలి. పెద్దవాళ్ళకు ఆ ఆలోచన రాదు. శనివారం వచ్చినా ఏదో పని చేసుకుంటా హాయిగా తిరుగుతారు. యవనస్తులు ఆ పని అంతా బంద్ చేసి చర్చిలో వచ్చి కూర్చుంటారు. హల్లెలూయా. యవన మీటింగ్లో మనము ఉండాలి. దేవుడు నాకు వాక్యం చదవడానికి టైం ఇస్తాడు, ప్రార్థన చేయడానికి టైం ఇస్తాడు. మేమంతా చేతులెత్తి ఆరాధన చేస్తున్నాం. నిజమే, మంచి మంచి వర్షిప్ సాంగ్స్ పాడుతూ ఉన్నారు, కిందికి వినిపిస్తూ ఉన్నాయి. నాకు మంచి సంతోషం అనిపిస్తూ ఉంది. ఆ వర్షిప్ సాంగ్స్ ఆరాధనలు కూడా పాడితే యూత్ అంతా ఆ వర్షిప్లో పాడి దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, దేవుడు మరి ఈ రోజున ఆయన నీ పక్షమున ఉంటాడు గనుక నేడే ప్రార్థన ద్వారా ఆయనను నీ పక్షమున చేసుకో. అప్పుడు దేవుడు నీ పక్షమున నుండి మనుషులు ఎవరు చేయజాలని గొప్ప కార్యములను నీ జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హెజ్కేల్ గ్రంథం 36:9 నేను మీ పక్షంలోనున్నాను, నేను మీ తట్లు తిరగగా మీరు దున్నబడిన విత్తనములను విత్తనమగుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇజ్రాయేలులందరినీ విస్తరింపజేసేదను నా పట్టణమునకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములను మరలా కట్టబడును. పాడైపోయిన అన్నీ కూడా మళ్ళీ ఏమవుతాయట? కట్టబడతాయట. చాలా స్థలాలలో పాడైపోయినాయి స్థలాలు, కట్టబడినవన్నీ కూల్చబడినాయి. దేవుడు మళ్ళా ఏం చేస్తాడంట? వాటిని కట్టేటట్లు చేస్తాడంట. మీ మీద మనుషులు పశువులు విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నొందును. ఏవి విస్తరిస్తాయంట? పశువులు విస్తరింపజేస్తాను అంటున్నాడు దేవుడు. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. పూర్వము ఉన్న మేలు కంటే ఇంకా అధికంగా ఆయన చేస్తానని మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నేను మీ దేవుడనై ఉన్నానని మీరు తెలుసుకుంటారని దేవుని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను మీ పక్షంలోన్నానన్న అంశం మీద దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి మన పక్షాన ఆయనను ఎప్పటికీ పెట్టుకొని ఆయనకు మనకు సంబంధం విడిపోకుండా ఎల్లప్పుడూ మనం
ఆయన తో కలిసి ప్రార్థన చేసే వారంగా ఉండాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్.